దేశంలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నిర్ధారణ పరీక్షలు, బాధితుల గుర్తింపు, చికిత్సపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నూతన మార్గదర్శకాలు 1 April నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని కేంద్రం మార్గదర్శకాలలో పేర్కొంది. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించాలంది. ఆ తర్వాత ఎవరెవరిని కలిసారో గుర్తించాలని పేర్కొంది. పాజిటివ్ కేసులను బట్టి కంటైన్మెంట్ జోన్లను గుర్తించాలని చెప్పింది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపింది. కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటికి తిరిగి పరీక్షలు చేయాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాలలో ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరమైతే జరిమానా వంటి చర్యలు కూడా తీసుకోవచ్చని సూచించింది. స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించవచ్చని చెప్పింది. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం ఉండదని, వ్యక్తులు సరుకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్ వెలుపల కొన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. అయితే ప్రయాణికుల రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, విద్యాసంస్థలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, పార్కులు, జిమ్ సెంటర్లు తదితర వాటిల్లో మాత్రం నిర్దేశిత ప్రమాణాలు అమల్లో ఉంటాయని తెలిపింది. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్పై మరింత దృష్టి పెట్టాలని చెప్పింది. అర్హులైన వారందరూ టీకా వేయించుకునేలా చూడాలని పేర్కొంది.